శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ఈ కాలభైరవ తత్వాన్ని మొదలుపెట్టి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి కూడా కాలభైరవ స్వామి వారి యొక్క లఘు పూజ, చిన్న పూజ ఎలా చేయాలి, కాలభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి, అసలు కాలభైరవుడు అంటే ఎవరు, కాలభైరవుణ్ణి ఎలా పూజించాలి, కాలభైరవుణ్ణి పూజించడం ద్వారా మన జీవితంలో ఉండేటటువంటి సర్వ కష్టాలను, గ్రహ దోషాలను, గృహ దోషాలను, దుఃఖాలను, కష్టాలను ఎలా పోగొట్టుకోవాలని మనం తెలియజేస్తున్నాము. కొన్ని లక్షల మంది ఈ కాలభైరవ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వడమే కాకుండా రెమెడీస్ అన్నీ కూడా వాళ్ళ గృహంలో వారు నమ్మకంతో చేసి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు తెలియచేసిన వాళ్ళైతే కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళ కామెంట్స్ ద్వారా, వాళ్ళు రాసే ఈమెయిల్ ద్వారా. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ముఖ్యమైన మనవి ఏమంటే, కాలభైరవ తత్వం అంటే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు అభివృద్ధి పరుచుకో, నీకు చేతనైతే కనీసం ఒక ఇద్దరినైనా ముగ్గురినైనా బాగు చేయడానికి కష్టపడు అని చెప్పే తత్వమే కాలభైరవ తత్వ సిద్ధాంతం. మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక మాట చెప్తారు, ఎవరైతే తమ దుఃఖాలను దూరం చేసుకుని ఇతరుల యొక్క దుఃఖాలను దూరం చేయడానికి కష్టపడతారో వారు మాత్రమే ముక్తికి మోక్షానికి అర్హులు అని మనకు గీతోపదేశంలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తూ ఉంటారు. ఇది కూడా అంతే, మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను చిన్న మంత్రం ద్వారా, భగవంతుడి యొక్క ఆరాధన ద్వారా, భగవంతుడి యొక్క నామస్మరణ ద్వారా పోగొట్టుకొని మనల్ని మనం ఉద్ధరించుకొని ఇతరులను కూడా ఉద్ధరింప చేయాలనేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి తత్వమే కాలభైరవ తత్వము. ఇక్కడ కాలభైరవ గురు సంస్థాన మఠానికి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని మండలాల నుంచి కూడా మాకు మంచి సూచనలు, సలహాలు, మీ అభిప్రాయాలను తెలియజేస్తే మరింత ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది. అందరిలో ఉన్నటువంటి గుడ్డి పిచ్చి మూఢనమ్మకాలను పోగొట్టి జ్ఞానవంతులుగా మార్చడమే కాలభైరవ తత్వం యొక్క ముఖ్యోద్దేశం. నా తల్లులు, నా చెల్లెమ్మలు, నా సోదరులు, మీ అందరూ కూడా ఈ కాలభైరవ తత్వ ప్రసారంలో భాగస్వాములు అవ్వడం ద్వారా, అంటే ఇక్కడ మీకున్నటువంటి మంచి ఆలోచనలు అన్నింటినీ కూడా మాకు తెలియచేయండి. ఏ విధంగా మనం అందరికీ మంచి వాతావరణంలోకి తీసుకెళ్లాలో మంచి సూచనలు మీరు ఇవ్వండి, కామెంట్ ద్వారా తెలియచేయండి. లేదు అంటే గనక కాలభైరవ గురు సంస్థాన మఠానికి గౌరవ సలహాదారులైనటువంటి మీ అందరూ కూడా మీ అమూల్యమైనటువంటి సలహాలన్నింటినీ కూడా మాకు ముందుగా తెలియచేయచ్చు. ఎవరైతే మాకు మంచి సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా మీ ఫోన్ నెంబర్ను మాకు ఇచ్చినట్లా మీ అందరికీ కూడా నెలకు ఒకసారి ఒక రకమైనటువంటి మంచి ఆధ్యాత్మిక సభను ఏర్పాటు చేసి మీ అందరిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరికీ కూడా తెలియచేసి సమాజంలో ఉన్నటువంటి అవలక్షణాలను, అసత్యాన్ని, అధర్మాన్ని, అన్యాయాన్ని కూడా పూర్తిగా పాలధోని సమాజాన్ని సత్యం వైపు, న్యాయం వైపు నడిపించడానికి మీ అందరూ కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో సమితులుగా అవుతారని ఆశిస్తున్నాను. ఎవరైతే ఈ మహాయజ్ఞంలో మేము పాల్గొంటామో, మీకు మంచి సలహాలు, సూచనలు ఇస్తామని ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నాకున్నటువంటి నా వ్యక్తిగత నెంబర్ చెప్తాను. నా వ్యక్తిగత నెంబర్కి ఫోన్ చేసి మీ పేరు, మీ ఊరు చెప్పండి. మీ అందరి పేరు పైన మేము రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకరోజు మీ అందరికీ ఆహ్వాన పత్రిక పంపడం ద్వారా మీ అందరూ మా యొక్క మఠానికి రావడము, మీకున్నటువంటి అమూల్యమైనటువంటి సలహాలను సూచనలు ఒక పేపర్ పైన రాసుకొని తీసుకొచ్చినట్ల అవన్నిటిని కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నా పర్సనల్ నెంబర్ చెప్తున్నాను. ఎవరైతే వాలంటీర్స్గా, గౌరవ సలహాదారులుగా మేము కూడా సమాజానికి సేవ చేయాలనేటువంటి అంకిత భావము, ఆధ్యాత్మిక భావం ఉన్న వారందరూ కూడా మాకు ఈ కార్యక్రమంలో సలహాలు ఇవ్వడానికి మంచి అవకాశం. నా వ్యక్తిగత నెంబర్ చెప్తున్నాను, దీనికి ఫోన్ చేయండి. మీరు, మీ అందరూ కూడా నా ఆత్మబంధువులు. మీరు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి మరింత ముందుకి తత్వాన్ని తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. నా పర్సనల్ నెంబర్ 9000200117. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ పేరు చెప్పండి, మేము నోట్ చేసుకుంటాము. మీ అందరినీ కూడా మా మఠానికి ఆహ్వానించడం జరుగుతుంది, మీ అమూల్యమైన సలహాలు తీసుకుంటాము. అలాగే 2018-2019 సంవత్సరాలకు గాను కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. అత్యంత శక్తివంతమైన ముహూర్తాలతో పాటుగా రెమెడీస్ అన్నీ కూడా ఈ కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఇవ్వబడ్డాయి. ఈ కాలభైరవ గురు గంటల పంచాంగం అన్ని ప్రముఖ పూజా సంబంధమైన దుకాణాల్లో లభిస్తుంది. అలాగే కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్లో కాలభైరవ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి దివ్యమంగళ ఆశీస్సు లభించుగాక. శుభం భవతు.